2 7 9 శ్రీధరన్ శయ్యతామదై కన్ననెంది రాపకల్వాయ్ వెరి అలమరందు కళ్గల్ నిర్మల్కి విభుయిల్తు మరీయతి వినయ పూలవింబం వళర వైకల్ వైకల్ ఎరియవున్నై ఎన్నుళ్ళవై తన్నై ఎన్నురిడికీ శ్రీధర పద్మనేత్రని చింతన చేయసు వేడి వేడిగా వేదన కంటి నీరు ఒకటే పలుమార్లుగా కచ్చుచుండ ఆనందము వృద్ధి చెందుటకు నాకు లభించిన ఈ హృషీకముల్ చెందినవాడ నీకు శరణాగతి చేతును పూరమా ప్రియా. శ్రీధరుడు పద్మనేత్రుడు అని అని పద్మనేత్రుడు ప్రేమచేత ఎర్రని కనులు అగుటకు కారణం శ్రీధరుడు అవటమే. అంటే శ్రీదేవిని గుండెల మీద కలిగి ఉండటమే. రాత్రి బవళ్ళు జ్వలించి వెతకి కన్నీరు పెట్టుకుని పలుమార్లు నిట్టూర్చి విడచి నిట్టూర్పు విడచి స్థిరముగా ఉన్న క్రూర పాపములు తొలగునట్లు ఆనందము వృద్ధి పొందునట్లు ఎల్లప్పుడూ నాయందు నిన్ను నాయందు ఉంచిన ఋషికేశ. ఋషికేశుడు అంటే ఇంద్రియములను నియమించువాడు. ఇంద్రియములను నియమించువాడు జీవుడే అయినా అతని పైవాడు ఋషికేశుడు కనుక అతని అధీనంలోనే అన్ని ఇంద్రియాలు ఉంటాయి.